వాళ్ళు కొట్టాడు, మనోడు కొట్టాడు, మళ్ళా అక్కడ అనుకున్నాము చంపేస్తారు. మా ఫోటో తీసుకొస్తున్నావు, ఇక్కడికి వెళ్తున్నావు స్టేషన్ కి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా హార్ట్ టచింగ్ స్టోరీ అయితే మీ అందరికీ చెప్పబోతున్నానండి. ఎక్కడో జరిగినవి, ఏదో జరిగినవి కాదు, నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అసలు ఎలా స్టార్ట్ అయింది, ఏం జరిగింది అనేవన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే ఈ వీడియో తీయడం వల్ల మెయిన్ ఉద్దేశం అట్లీస్ట్ సొసైటీలో కొంచెమైనా చేంజ్ వస్తుంది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ వరకు మనం ఏం చేయవచ్చు అనే ఇన్ఫర్మేషన్ని నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేయబోతున్నాను. సో ఈ వీడియో అందరూ కూడా చూడవచ్చండి, చాలా హార్ట్ టచింగ్ అయితే ఉండబోతుంది. మీకు అన్నీ కూడా ప్రూఫ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటాను. మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. దీంతోపాటు పక్కనున్న గంట ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోగలరు. యాక్చువల్లీ ఎలా స్టార్ట్ అయింది ఆ ఇన్సిడెంట్ అవన్నీ కూడా మీతో డీటెయిల్గా చెప్తానండి. తను బయలుదేరానండి, మా హస్బెండ్ పాప ఇంట్లోనే ఉన్నారు. సడన్గా వెళ్ళాను, యాక్చువల్గా నా ఫ్రెండ్స్తో వెళ్తున్నానని మా హస్బెండ్కి చెప్పాను. నేను ఆటో క్యాచ్ చేశాను, కొంచెం దూరం వెళ్ళామండి ఆటోలో. వెళ్ళిన తర్వాత మీకు గాజువాక్లో ఆర్కే హాస్పిటల్ ఉంటుంది, చాలా ఫేమస్ అండి. ఆ హాస్పిటల్ దగ్గర ఒక బామ్మగారు ఎక్కారు ఆటో, చాలా ముసలావిడండి, 80 ఇయర్స్ బామ్మ. ఆటోలో ఇంకెవ్వరూ లేరు, నేను ఆ బామ్మ మాత్రమే ఉన్నాము. యాక్చువల్లీ ఆటో డ్రైవర్ ఆ బామ్మని అడిగారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు బామ్మ అంటే, ఇలా కుంచుమామ్మ గుడి దగ్గర దింపు బాబు, సరిపోతుంది గాజువాక్లో అని చెప్పింది. ఓకే అనుకున్నాం. కొద్దిసేపు అయిన తర్వాత, బాబు నీకు నేను ఎన్ని డబ్బులు అయితే డబ్బులు ఇస్తాను, కుంచుమాంబ గుడి దగ్గర రాజుగారు హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్ దగ్గర నేను దింపు, ఎంత అయితే అది ఇచ్చేస్తాను నీకు అని ఆ బామ్మగారు చెప్పారు. ఆవిడ ఏం చెప్తుందో నేను కూడా దూరంగా కూర్చున్నాను, ఆవిడ ఈ ఒక పక్క కూర్చున్నారు. ఆటో డ్రైవర్కి వినిపించట్లేదు ట్రాఫిక్లోని ఆ గొత్తుకుల్లోని. అప్పుడు ఏంటో కొంచెం అడగండి మేడం అని అన్నారు ఆటో డ్రైవర్. అప్పుడు నేను ఆ బామ్మని అడిగితే, అప్పుడు ఆ బామ్మకి ఇంకా బాధతో ఏడుస్తూ చాలా బాధపడిపోయి, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అని, ఇంట్లో మా కోడలు మా మనవళ్ళు చాలా టార్చర్ పెట్టేస్తున్నారు, నన్ను చంపేసేలా ఉన్నారు, నేను చచ్చిపోదామని వచ్చాను, నాకు ఆ డాక్టర్ గారు దొరకకపోతుంది నేను చచ్చిపోతాను ఇంకా అలా చెప్పుకొచ్చింది. అప్పుడు బామ్మగారు ఏడవక, అప్పుడు నేను పక్కనే ఉన్నాను కదా, ఎవరు లేరు కదా ఆటోలో, బామ్మగారు అసలు ఏమైంది చెప్పండి, నేను మీకు హెల్ప్ చేస్తాను తప్పనిసరిగా అని నేను ఆవిడకి కొంచెం ధైర్యాన్ని ఇచ్చాను. అప్పుడు ఆవిడ చెప్పుకొచ్చిందండి, ఇలా నాకు నా ప్రాబ్లమ్స్ ఇవి, నా కోడలలో హింసలు పెట్టేస్తున్నా. చాలా హార్ట్ టచింగ్ అనిపించిందండి, చాలా బాధగా అనిపించింది. నాకు ఏదో ఒకటి చేయాలి ఆవిడకి, సంథింగ్ హ్యాపీగా ఉండేలా చేయాలని మనసుకు అనిపించింది. అప్పుడు ఆటో డ్రైవర్కి చెప్పాను, మీకు ఎంతైనా పర్వాలేదు, ఆవిడ రాజుగారు హాస్పిటల్కి వెళ్ళాలంటండి, అక్కడ తీసుకెళ్ళండి, నాకు లేట్ అయినా పర్వాలేదు, మీకు ఎంత డబ్బులు అయితే నేను ఇస్తాను డబ్బులు అని డ్రైవర్కి చెప్పానండి. యాక్చువల్లీ ఆ బామ్మగారు అప్పుడు అడిగాను, నేను ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగానంటే, బామ్మగారు అసలు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు, అంటే డాక్టర్ దగ్గరికి అంటున్నారు, డాక్టర్ దగ్గర హెల్త్ చూపించుకుంటాక వెళ్తున్నారా, మీకు తెలిసిన వాళ్ళ అని అడిగితే, కాదు ఆ డాక్టర్ గారికి నేను తెలుసు అని బామ్మగారు అంటున్నారు. ఆ డాక్టర్ పేరేంటి బామ్మగారు అని అడిగాను, అడిగితే రాజుగారు అంటుంది. యాక్చువల్లీ రాజుల్ని రాజుగారు అలా అంటారు కదా, అలా బామ్మగారు రాజుగారు అంటుంది. మాకు అర్థం కాలే, కొద్దిసేపు ఉన్నాక మళ్ళీ మురళీబాబు అంటుంది, ఆ డాక్టర్ పేరు మురళీబాబు అని తర్వాత కొద్దిసేపు నాకు చెప్పింది. అప్పుడు మాకు ఎలా బతకాలి అర్థం కాలే. సిటీలో చాలా హాస్పిటల్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న స్ట్రీట్స్లో కూడా చాలా హాస్పిటల్స్ ఉంటాయి చిన్న చిన్నగా. బట్ మా అమ్మ చెప్తున్న అడ్రస్ ఏంటంటే, కుంచుమామ్మ గుడి పక్కనే రాజుగారి హాస్పిటల్ అని చెప్పుకుంటూ వచ్చిందండి. అప్పుడు అక్కడ నేను ఆటో దిగి ఒకళ్ళు అడిగానండి, ఏమంటే ఇక్కడ రాజుగారి హాస్పిటల్ అంటే ఎక్కడండి అని అడిగాను. అడిగితే కొంచెం ఎదరికెళ్ళండి, కృష్ణుడి గుడి పక్కన సందు ఉంటుంది, ఆ సందులో ఉన్న హాస్పిటల్ రాజుగారి హాస్పిటల్ అంటారు అని అన్నారు. ఓకే రాజుగారి హాస్పిటల్ అయితే తీసుకెళ్ళండి అని ఆటో వాడితో నేను ఆ బామ్మగారు వెళ్ళామండి ఆటోలో. వెళ్తే అప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళాం, ఆ హాస్పిటల్ కంప్లీట్లీ క్లోజ్డ్గా ఉంది, ఓన్లీ రిసెప్షన్లో ఒక లేడీ మాత్రమే ఉందండి. యాక్చువల్లీ ఒక ఇలా జరిగిన ఇన్సిడెంట్ అంతా చెప్పానండి, ఒక బామ్మగారు డాక్టర్ గారి కోసం ఎదుక్కుంటున్నారు, నేను అంతకు ఆవిడ తీసుకొచ్చాను ఇక్కడికంటే, మీ అందరికీ తెలిసిందే కదా కొంతమంది చాలా రెక్లెస్గా ఉంటారు కదండి, కనీసం మనుషులకి జాలి దయ అంటూ ఏమీ ఉండదు. ఆ హాస్పిటల్ తీసుకు నేను వెళ్ళినప్పుడు అసలు ఆవిడ వినట్లేదు నా మాట, డాక్టర్ లేరు ఆ మాట ఒక్కటే ఆవిడ నోటి నుంచి వస్తుంది, డాక్టర్ రారు మీరు వెళ్ళిపోండి ఇక్కడ ఎవరు అంటే. అప్పుడు అన్నాను, ఆ బామ్మగారు డాక్టర్ గారు వచ్చేవారు కూడా కూర్చుంటారండి, సాయంత్రం వరకు వస్తారంటున్నారు కదా అంటే, ఇక్కడ ఎవరు కూర్చోడానికి వీలు లేదు కరోనా కదా వెళ్ళిపోవాలని. ఇంకా అప్పుడు నాకు డౌట్ వచ్చింది, హాస్పిటల్ ఇదేనా అని.
తర్వాత అప్పుడు ఆ బామ్మగారు మురళీ బాబు అని చెప్తుంది కదా పేరు, అయితే ఈ డాక్టర్ పేరు మురళీ బాబు అని లేదు, ఓన్లీ రాజు అని ఉంది అని అనుకుని అప్పుడు మళ్ళీ ఆ హాస్పిటల్ దగ్గర అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగానండి, ఎవరండి ఏమండి ఇక్కడ ఎవరైనా డాక్టర్ మురళీబాబు అనే పేరుతో ఉన్నారా అని అడిగాను. అడిగితే అప్పుడు లక్కీగా ఒక ఆయన నాకు కనిపించారు, వెహికల్ మీద వెళ్తున్నారు, డ్యూటీకి వెళ్తున్నారు ఆయన. ఆగి ఏం కావాలమ్మా అని అడిగితే చెప్పాను, ఇలా నాకు మురళీబాబు అనే పేరు గల డాక్టర్ ఎవరైనా ఉంటే చెప్పరండి చుట్టుపక్కల అంటే, అక్కడ కుంచుమాంబ గుడి పక్కన ఒక హాస్పిటల్ ఉంటుందండి, సందులో ఆ డాక్టర్ పేరు మురళీబాబే అండి అన్నారు. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఓకే ఆ బామ్మ చెప్పిన అడ్రస్ కరెక్టే అయితే ఆ కుంచుమాంబ గుడి పక్కనేనేమో దొరికేస్తారేమో, మామ సేఫ్ కదా అని చాలా ఆనందపడ్డానండి. అప్పుడు ఆటో డ్రైవర్ మళ్ళీ వెహికల్ని తిప్పి అలా కుంచుమాంబ గుడి పక్క సందులోకి అయితే వెళ్ళామండి. అక్కడ హాస్పిటల్ అయితే నిజంగా ఉంది, ఆ డాక్టర్ పేరు కూడా మురళీబాబే, ఆ బామ్మ చెప్పింది నిజమేనేమో అనుకున్నాను. అప్పుడు లక్కీగా ఏంటంటే డాక్టర్స్ అక్కడ ఉండరు కదండి, బట్ ఆ హాస్పిటల్లో డాక్టర్ అనేది పైనే ఆయన హౌస్, అప్పుడు ఎదురుకుండా షాప్స్ వాళ్ళు పైకి వెళ్ళి పిలవండి వాళ్ళు వస్తారు అని చెప్పారు. అప్పుడు నేను పైకి వెళ్ళి బెల్ ప్రెస్ చేశానండి, వాళ్ళు కొంచెం సేపు పోయాక వచ్చారు, వాళ్ళ వైఫ్ ఫస్ట్ వచ్చారు బయటికి. పైనుంచి చూసి ఆవిడెవరో మాకు తెలియదు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి తీసుకెళ్ళిపోండి మాకు తెలియదు అంటుంది ఆవిడ. అప్పుడు నేను అన్నాను, పెద్ద ఆవిడ కదండి, ఏమో మీ హస్బెండ్ తెలిసి ఉండొచ్చు, మీకు తెలియపోయి ఉండొచ్చు, ఒకసారి మీ హస్బెండ్ వచ్చి వస్తే ఏమైపోతుందండి నేను అన్నానండి అంటే, అప్పుడు ఆవిడ వెళ్ళి నిజంగా బాగానే పిలిచిందండి డాక్టర్ని. అప్పుడు ఆయన బయటకు వచ్చారు. ఆ బామ్మగారు చెప్తున్నారండి డాక్టర్కి ముగ్గురు కూతుర్లు వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారు, బట్ ఆ డాక్టర్ కూడా పైనుంచి చూసి వచ్చారండి, వచ్చి నాకు ఈవిడ ఎవరో తెలీదు వెళ్ళిపోండి వెళ్ళిపోండి నాయన అన్నారు. బట్ ఇంకేం చేయలేం కదా, అంత పెద్ద ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు అంత పట్టించుకోరు కదండి ఎక్కడో కానీ కొంతమంది తప్ప, ఇంక అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు లక్కీగా నాకు ఒక ఆలోచన వచ్చింది, ఏంటంటే మేము ఈ ఓన్ హౌస్ కొనుక్కునే ముందు రెంటెడ్ హౌస్లో అక్కడే ఉండేవాళ్ళం అండి ఆ ఏరియాలోనే, నాకు అక్కడ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ తెలుసండి. ఓకే బామ్మ నన్ను ఎక్కడో దగ్గర జాయిన్ చేసేయండి అమ్మా, నేను అక్కడ హ్యాపీగా ఉంటాను, ఈ బాధలు భరించలేకపోతున్నానని చెప్తుంది. అప్పుడు నేను ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేసేద్దాము అని అనుకున్నాను. బట్ ఏంటంటే ఆ బామ్మ దగ్గర ప్రూఫ్స్ ఏమీ లేవండి, ఆధార్ కార్డ్ కానీ ఏమీ లేవు. బట్ ఎలా, అది ఇంపాసిబుల్ కదా అని అనిపించింది. ఆటో డ్రైవర్ కూడా ఆయన ఆటో డ్రైవర్ ఏంటంటే తెలుసు కదా వాళ్ళు ఎలా ఉంటారు, ఇంత టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటారు కదా, మీరు ఏమీ బాధపడకండి, మీకు ఎంత అయితే డబ్బులు నేను అంత ఇచ్చేస్తాను, మీరు తిప్పండి చాలు, ఇవిడికి హెల్ప్ చేస్తాను నేను అని చెప్పాను. నిజంగా ఆయనకు కూడా కొంచెం మానవత్వం ఉన్న మనిషి అండి ఆటో డ్రైవర్ కూడా, నిజంగా చాలా బాగా తిప్పాడు. అప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు జస్ట్ ఒక 5 మినిట్స్ నడిస్తే మనకు ఓల్డ్ ఏజ్ హోమ్ వచ్చేస్తుందండి. మా ఇంటి మా హౌస్కి బ్యాక్ సైడ్ ఉండేది ఒక పాత హౌస్కి, అప్పుడు అక్కడ తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి ఇలా జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము అంటే వాళ్ళు గుమ్మం దగ్గరే చెప్పేశారండి, మేము ఎవరిని జాయిన్ చేసుకోమండి, ఇక్కడ ఇది కంప్లీట్లీ పెయిడ్ ఓల్డ్ ఏజ్ హోమ్, డబ్బులు పే చేయాలి, వెనకాల పిల్లలున్న తల్లిదండ్రులు మాత్రమే ఇక్కడ జాయిన్ చేసుకుంటాము, ఇక్కడ కుదరదు అంటే. అప్పుడు నేను ఆవిడని అడిగానండి, మరి ఇక్కడ జాయిన్ చేసుకోని అంటున్నారు కదా, గాజువాకలో ఏమైనా కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయా అలా ఫ్రీగా జాయిన్ చేసుకోవడానికి షెల్టర్లెస్ వాళ్ళు వీళ్ళని అంటే, ఆవిడ ఒక అడ్రస్ చెప్పిందండి, గ్రీన్ యాపిల్ పక్కన చర్చ్ ఉంటుందండి, చర్చ్ కాడ వాళ్ళు జాయిన్ చేసుకుంటారని. నా మనసుకి అప్పుడు కూడా ఎందుకో అనిపించింది, ఓకే చర్చ్ కింద ట్రస్ట్స్ అయి ఉంటాయి కదా, వాళ్ళు చాలా మంచి మనసుతో ఉంటారు కదా, ఏమో హెల్ప్ చేస్తారేమో, బామ్మని కనీసం ఇక్కడైనా జాయిన్ చేసుకుంటారేమో అని చెప్పి మళ్ళీ అక్కడ ఆటో మీద స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయ్యి గ్రీన్ యాపిల్ దగ్గరికి వచ్చేసాము, అక్కడ అంత క్లోజ్డ్గా ఉన్నాయండి. అప్పుడు డోర్ ప్రెస్ చేయమని చెప్పాలి, అక్కడ చాట బండి వాళ్ళు ఎవరో ఉన్నారు, అక్కడ బెల్ ప్రెస్ చేయండి వస్తారు బయటకని. ఎంతసేపు ప్రెస్ చేసామో అండి, కాల్స్ చేసాము అక్కడ నెంబర్స్ ఉంటే, ఆఖరికి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పోయాక బయటకు వచ్చారండి ఆయన. బయటకు వచ్చి, సారీ అండి మేము జాయిన్ చేసుకోము ఇక్కడ, ఇప్పుడు కరోనా కదా అసలు ఇక్కడ ఎవరూ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ రన్నే అవ్వట్లేదని అబద్ధం చెప్పారండి ఆయన, బట్ మనం ఏం చేయలేం కదా. నా మనసుకి ఇంకా చాలా బాధ అనిపించింది, ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు ఏం తెలియదు కదా అసలు అక్కడ లొకేషన్స్లో ఏముంటాయో తెలియదు, ఒకళ్ళ మాట పట్టుకుని అలా వెళ్ళిపోవడం అంతే. కానీ ఆవిడకి ఏదో ఒకలా న్యాయం చేయాలి, ఆవిడ ఒక సేఫ్ ప్లేస్లోకి వెళ్ళాలి అన్న ఫీలింగ్తో అయితే ఉన్నాను, బట్ ఒక హోప్ అయితే ఉందండి దారి జరుగుద్ది కంపల్సరీ అని. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదండి. ఆ బామ్మేమో ఆ ఓల్డ్ ఏజ్ హోమ్కి తీసుకెళ్ళినప్పుడల్లా అంటుంది, వాళ్ళు కాళ్ళు పట్టేసుకుని బాబు జాయిన్ చేసుకోండి, ఎన్ని డబ్బులైనా పర్లేదు నేను ఇస్తాను అని అలా మాట్లాడు పెద్దవాళ్ళు కదా. అప్పుడు యాక్చువల్లీ నేను అడిగాను, బామ్మ అస్తమాను డబ్బులు డబ్బులు అంటున్నావు, డబ్బులు కట్టయితే నేను కూడా జాయిన్ చేస్తాను, నీకు ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు డబ్బులు తీసుకోరంట, డబ్బులు ఉన్నాయి అంటున్నావు, ఎంత ఉన్నాయి బామ్మ నీ దగ్గర అంటే 500 ఉన్నాయి బాబు, వాళ్ళు ఇచ్చినాయి వీళ్ళు ఇచ్చినాయి అని
ఆటో డ్రైవర్కి నాకు చెప్పుకుంటూ వచ్చిందనమాట. అప్పుడు నవ్వుకుని, బామ్మ నువ్వు డబ్బుల గురించి ఆలోచించుకు, నువ్వు ఆనందంగా ఉండేలా నేను ట్రై చేస్తాను, నా అంత ప్రయత్నం నేను చేస్తాను బామ్మ, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పానండి. అక్కడ గ్రీన్ యాపిల్ దగ్గర అయిపోయింది కదా, ఇంకా అక్కడ కూడా జాయిన్ చేసుకోను అని చెప్పేశారు. ఇంకేం చేయాలో తెలియదు నాకు. ఆటో డ్రైవర్ ఏమో నన్ను అడుగుతున్నాడు, మీరు ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తాను మేడం అంటున్నాడు. అప్పుడు ఆ బామ్మని ఆటోలో కూర్చోబెట్టి ప్రశాంతంగా, బామ్మ అసలు నీకు ఈ ఊర్లో మరి జాయిన్ చేసుకొని అంటున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు, నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే మా చుట్టాలు మా మరదలు ఎవరో చెప్తుందండి రిలేషన్స్, వాళ్ళు ఉన్నారమ్మా గాజువాక డిపో దగ్గర వాళ్ళ ఇల్లు అని చెప్పింది. అప్పుడు ఆటో డ్రైవర్ని, బాబు లేట్ అయినా పర్వాలేదు, గాజువాక డిపో దగ్గర నువ్వు తీసుకెళ్ళిపో, ఆ బామ్మ గుర్తొచ్చేస్తే వాళ్ళ చుట్టాల దగ్గర చేర్చేయచ్చు, బామ్మ హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను. ఆ డిపో దగ్గర కూడా తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ బామ్మ అంది, ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అక్కడ, విగ్రహం ఉంటుంది అంది. ఓకే, బామ్మ చెప్పింది కరెక్టే అండి, అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉంది, దాన్ని ఎదురుకుండా సందులోకి వెళ్ళాలి అని చెప్పిందండి. ఎదురుకుండా సందులోకి అలా వెళ్ళామండి. వెళ్ళాక మళ్ళీ బామ్మ అంటే అక్కడ బాబా గుడి ఉంటుంది, బాబా గుడి ఆనుకుని ఉన్న బిల్డింగే నా మరదలు ఎవరో చెప్తుంది, వాళ్ళ ఇల్లు అని చెప్తుంది. యాక్చువల్లీ సిటీలో బాబా గుడి అంటే చాలా బాబా గుళ్ళు ఉంటాయి కదండి, కొండ మీద అండి అది, కొండ మీద ఒక 4-5 బాబా గుళ్ళు ఉన్నాయంట. ఇంకా నాకు అప్పటికే చాలా స్ట్రెయిన్ అయిపోయానండి, ఇంక బాగా ఉడుకు చెమటలు ఇంకా, కానీ నాకు ఇంకేమీ తినలేదు, బట్ హెల్ప్ చేయాలనే కోరిక. అప్పుడు మా హస్బెండ్కి నేను ఫోన్ చేసి, ఏమండి ఇలా జరిగిందండి అంటే, మా హస్బెండ్ తప్పలేదు కంపల్సరీ హెల్ప్ చేసే రా ఆవిడికి, నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు ఫోన్ చెయ్యి, ఎందుకంటే మా హస్బెండ్ కూడా వచ్చేద్దరండి, కానీ మా పాప ఉండిపోయింది కదా, పాపని చూసుకోవాలి, పాపని బయట తీసుకోవడం సేఫ్ కాదు కదా, నీకు ఏమైనా ఇబ్బంది అయినా నాకు ఫోన్ చేయని చెప్పారు. అప్పుడు నాకైతే ధైర్యం ఉందండి, ధైర్యంగానే నేను ఆ బామ్మకి ఎలాగైనా నేను హెల్ప్ చేయాలని గట్టి పట్టుదలతోనే నేను స్టార్ట్ అయ్యాను. అప్పుడు అక్కడ కొండ మీద తీసుకెళ్ళామండి, అలా తీసుకెళ్ళగా బాబా గుడి 2-3 చూసామండి, చూసాం ఆ బామ్మ దిగుతుంది. బట్ సిటీలో అన్నీ కూడా మారిపోతాయి కదండి, ఆ బామ్మ ఎప్పుడో వచ్చిందంట. అప్పుడు చెప్తుంది బాబా గుడి దగ్గర గూడు ఉంటుంది అని చెప్తుంది. అన్నీ కూడా మారిపోతాయి ఉంటాయి, కన్స్ట్రక్షన్స్ అన్ని చేంజ్ చేస్తూ ఉంటారు కదండి, ఆ బామ్మ గుర్తు పెట్టలేకపోతుంది. ఇంకా మాకు అర్థమైపోయింది, ఇంకా ఈ బామ్మకి ఏమీ గుర్తు రావట్లేదు అని. అప్పటికే టైం ఆఫ్ 4:45 ఎంత అయిపోయిందండి. నాకేమో భయం, మా పక్క మా పాప ఏడ్చేస్తుంది మమ్మీ లేదు అని. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు, మధ్యలో వదిలేస్తే చాలా పాపం కదండి, ఇంక అసలు ఎంత బాధపడతామని చెప్పండి. ఒక మనిషిని మనం పట్టించుకోకపోయినా పర్లేదు, కానీ పట్టించుకుని మధ్యలో వదిలేస్తే చాలా బాధగా అనిపిస్తుంది కదా. నాకు ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. టైం ఏమో 4:45 అయిపోయింది, అప్పుడే నేను ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు 3 అవర్స్ అయిపోయింది, నా పాప ఏడ్చేస్తుందేమో అన్న టెన్షన్ నాకు. అప్పుడు ఇంకా ఈ బామ్మకి ఏమీ గుర్తులేదు, ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు బాబా గుడి దగ్గర ఒక అంకుల్ కనిపించారు. ఆయన అన్నారు, అమ్మా ఇంక మీ బామ్మతో పడలేరు మీరు, ఇప్పుడు ఒక మంచి దగ్గర చేసావు నువ్వు, కానీ ఇప్పుడు ఈ బామ్మని పోలీస్ స్టేషన్ కాడ తీసుకెళ్ళండి, వాళ్ళే దారి చూస్తారు, ఇంకా నువ్వు ఎంత పడతావమ్మా అన్నారు. అప్పుడు ఓకేనండి, అయితే పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాము, వాళ్ళు ఏదో దారి చూస్తారులేండి అని నాకు అనిపించింది. పోలీసులు కదా, వాళ్ళకి అన్నీ తెలుస్తాయిలే, ఆ బామ్మకి ఎలాగైనా న్యాయం జరుగుద్ది అని అనుకున్నాను. బట్ అప్పుడు ఆటో డ్రైవర్ని నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళు గాజువాక స్టేషన్కి. అంటే ఆటో డ్రైవర్స్ భయపడతారు కదండి స్టేషన్ అంటే, ఆటో డ్రైవర్ కూడా చాలా భయపడ్డాడండి. బాబాయ్ నేను రాను మేడం, మీరు వెళ్తామైతే మీరు వెళ్ళండి, ప్రూఫ్ లేకుండా నేనేమి ఇవ్వనంటే, బాబు నువ్వేమీ ఇవ్వక్కర్లేదు, నువ్వేమీ ఖర్చు పెట్టక్కర్లేదు కూడా, అన్నీ నేనే చూసుకుంటాను, నాయే ప్రూఫ్లు ఇస్తాను, ఓకేనా, నువ్వేం టెన్షన్ పడకు, జస్ట్ మమ్మల్ని డ్రాప్ చేయి చాలు అని ఒక్క విషయం చెప్పానండి ఆటో డ్రైవర్కి. చాలా మంచి మానవత్వంగా నిజంగా చాలా బాగా అప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడండి. లైఫ్లో ఫస్ట్ టైం అండి అసలు పోలీస్ స్టేషన్కి చూడడం వెళ్ళడం కూడా. యాక్చువల్లీ ఏంటంటే సినిమాల్లో చూడడమే పోలీస్ స్టేషన్ అంటే ఎలా ఉంటుందని, బట్ నిజంగా గాజువాక స్టేషన్ చాలా పెద్దదండి. లోపలికంటూ నడుచుకుంటూ వెళ్ళామండి, ఆటో డ్రైవర్ బయటే వెయిట్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఆటో డ్రైవర్ చాలా భయపడ్డాడు, అండి మేము మిడిల్ క్లాస్ వాళ్ళం అండి, మళ్ళీ ఇవన్నీ అంటే మాకు ఇబ్బంది కదా అంటే, ఓకే నువ్వేం భయపడకమ్మా ఇక్కడే ఉండు, మేము వచ్చే వరకు వెయిట్ చేయి చాలు అన్నాను. అప్పటికే ఆయనకి 3-4 అవర్స్ అయింది కదా, ఎంత అయింది, ఆడు ఎక్కువ డబ్బుల గురించి ఆలోచిస్తుంటారు కదండి, ఎంత అయిందని అంతే గూగుల్ పే చేస్తానండి ఆయనకి. అప్పటికే ఆయన ఓకే నమ్మకంతో, ఆయనకి నమ్మకం వచ్చింది తెలిసిపోద్ది కదా. అప్పుడు స్టేషన్కి వెళ్ళామండి ఆ బామ్మను తీసుకుని, నేను ఆ బామ్మను తీసుకుని వెళ్ళాను. అప్పుడు చాలామంది ఉంటారు కదండి, నాకు ఎందుకో చాలా భయం వేసింది, కానీ న్యాయం జరుగుద్దిలే, పోలీస్ స్టేషన్లో వాళ్ళు చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా అనిపించింది. స్టేషన్కి వెళ్ళాను, వెళ్ళగానే ఇప్పుడు లేడీస్కి సంబంధించిన లేడీస్ పోలీసులు ఉంటున్నారు కదండి, అక్కడ ఎంట్రన్స్ కూర్చున్న ఒక లేడీ ఉన్నారండి. ఎలా జరిగిన ఇష్యూ అంతా నేను ఆడికి ఎక్స్ప్లెయిన్ చేశాను. బా
అక్కడ కూర్చున్నానండి. కూర్చుంటే ఆవిడ బామ్మగారు ఫోటో తీసుకున్నారు, ఇవన్నీ కూడా తీసుకున్నారు, కూర్చోండి అన్నారు. తర్వాత అలా పోలీసులు వెళ్తూ వస్తూ ఉన్నారు. అలా ఒక 10 మంది 15 మంది వరకు మమ్మల్ని అడిగారండి అసలు జరిగిన విషయం ఏంటి అని. అడిగితే నేను జరిగిన విషయం అంతా చెప్పుకుంటూ వచ్చాను, కూర్చోండి కూర్చోండి అంటున్నారు. అప్పటికే టైం 5:30 అయిపోయిందండి. ఇంకా నాకు అనిపించింది ఇవన్నీ కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్లా ఉన్నాయి, ఇంకా ఇప్పుడే పని అవ్వే ఇలా లేదు, ఇప్పుడు ఏం చేయాలకు అర్థం, టెన్షన్ వచ్చేసింది ఆ టైంలో నాకు. అప్పుడు సడన్గా బ్రెయిన్కి స్ట్రైక్ అయిందండి. యాక్చువల్లీ నా ఫోన్లో డ్యాన్స్ స్టూడియో సార్ది ఒక నెంబర్ ఉందండి, ఆయన స్టేటస్లు ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాను, ఎప్పుడు చూస్తూ ఉంటాను. ఆయన స్టేటస్లు ఏంటంటే ఆయన ఒక హెల్పింగ్ హ్యాండ్స్ లాగా అందరికీ లీడి వాళ్ళకి అలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆయన ఎందుకో బ్రెయిన్లో స్ట్రైక్ అయ్యారు. ఓకే, ఆయన తెలిసిన కంపల్సరీ ఉండి ఉంటాయి అని ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేసి ఏమండి సార్ ఇలా జరిగింది, ఈ బామ్మగారు ఎలా ఉన్నారు, నేను ఆవిడకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నానంటే ఆయన చాలా బాగా ఎంకరేజ్ చేశారండి. మేడం మీరు ఏం కంగారు పడకండి, ఆవిడ తప్పనిసరిగా హెల్ప్ చేద్దాం మనము అని అన్నారు. అని ఆవిడ దగ్గర ప్రూఫ్లు కానీ ఏమన్నా ఉన్నాయని అడిగారు. సారీ అండి, ఆవిడ దగ్గర ఏ ప్రూఫ్లు లేవండి, ఆవిడ ఏజ్ ఎంత అని అడిగారు. ఆవిడ 8 ఇయర్స్ అండి, కానీ ఆవిడ పనులు ఆవిడ చేసుకోగలుగుతుందని కూడా అడిగారండి. అసలు ఆవిడ ఫుల్ యాక్టివ్గా ఉందండి, 4 అంతస్తుల బిల్డింగ్ కూడా నాతో సమానంగా ఎక్కేసింది. అసలు ఆ ప్రాబ్లం లేదు, ఆవిడ పనులు అయితే ఆవిడ నిష్కలంగా చేసుకోగలదంటుంది. యాక్చువల్లీ ఆవిడ ఏమంటుందంటే, అమ్మ నా మనవరాలు నువ్వు, మీ ఇంటికి తీసుకెళ్ళిపో అమ్మ, నీకు అన్ని పనులు చేసి పెడతాను అని. బట్ నా ఇంటికి తీసుకురాలేం కదండి, రిస్క్ కదండి. తర్వాత వాళ్ళు ఎవరన్నా కానీ కేసు వేసారనుకోండి మన మీద, మన మంచి చేయబడి చెడు అవుతుంది కదా మనకి. సో ఇంకా నా మనసు కనిపించింది, బామ్మ నువ్వు కంగారు పడకు, నేను ఎక్కడో దొరికిన సేఫ్ ప్లేస్లో చేర్చిన తర్వాత నేను వెళ్తాను అని చెప్పానండి. అప్పుడు ఆ సార్ లక్కీగా అండి, కిరణ్ అండి ఆయన పేరు, ఆయన చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. లక్కీగా నా బ్రెయిన్కి స్ట్రైక్ అవ్వడం వల్ల, ఆయన ఫోన్ చేయడం వల్ల ఏమైందంటే, ఆయన నాకు ఫోన్ చేసి, మేడం నేను తెలుసుకుంటానండి ఏమైనా ప్లేసెస్, ఇలా నీడీ వాళ్ళకి, షెల్టర్లెస్ వాళ్ళకి కొన్ని ఓల్డేజ్ హోమ్స్ ఉంటాయండి, నేను తెలుసుకుంటా, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు 2 ముగ్గురు, వాళ్ళకి ఫోన్లు చేసి మీరేం కంగారు పడకండి, స్టేషన్లోనే ఉండండి సేఫ్గా అని చెప్పారండి. అప్పుడు అలాగే వెయిట్ చేశాను చాలాసేపు, బట్ స్టేషన్ నుంచి అయితే మాకు ఏ రెస్పాన్స్ రాలేదు. తర్వాత కొద్దిసేపు పోయిన తర్వాత ఆయన నుంచి మాకు ఫోన్ వచ్చిందండి, ఇలాగా ఆ బామ్మగారి ఫోటో అన్ని పంపించమంటే వాట్సాప్లోనే పంపించేశాను. పంపించేస్తే మీకు ఇలా సిటీలో జాయిన్ చేసుకుంటారని తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అప్పుడు ఇంకా స్టేషన్లో ఆ లేడీకి చెప్పేసి, మాకు తెలిసిన వాళ్ళు జాయిన్ చేసుకుంటున్నారు, మేము వెళ్ళిపోతున్నామని చెప్పి చెప్పాలి కదండి బాధ్యతగా, స్టేషన్లో చెప్పేసి బయటకు వచ్చేసామండి. బట్ నేను అనుకున్నానండి ఆటో వాడు వెళ్ళిపోతాడు అనుకున్నాను, డబ్బులు ఇచ్చాను కదా ఇంకా ఆడ పని అయిపోయింది కదా వెళ్ళిపోతాడు అనుకున్నాను. బట్ చాలా మానవత్వం ఉన్న మనుషులు కూడా ఉంటారండి ఆటో డ్రైవర్స్ కూడా, నాకు అనిపించింది అప్పుడు. ఓకే, నా నిజంగా దేవుడు దయ్యానండి ఆటో డ్రైవర్ దొరకడం వల్ల, లేకపోతే ఆ బామ్మను పట్టుకుని నడుచుకుంటూ నేను ఎక్కడికి వెళ్ళగలను, నాకేం తెలియదు కదా, ఆటో డ్రైవర్ కంటే లొకేషన్స్ అన్నీ తెలుస్తాయి, అందుకొద్దిగా నేను హెల్ప్ చేయగలిగానండి. అప్పుడు యాక్చువల్లీ ఆటో డ్రైవర్ వెయిట్ చేస్తానండి బయట, ఏం జరిగిందండి పోలీస్ స్టేషన్లో ఏమన్నారు అంటే, ఇలా అన్నారు, ఏం అవ్వేలా లేదండి, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా అయితే పని అవుతుందండి ఇప్పుడు అని చెప్తే, ఓకే ఏం చేయాలి ఇప్పుడు అంటే సిటీ తీసుకొచ్చేమన్నారండి, ఆవిడ జాయిన్ చేసేసుకుంటారంట అన్నాను. అప్పుడు మా హస్బెండ్కి ఫోన్ చేశానండి, ఇంకా ఎందుకులే ఆటో డ్రైవర్ని వెళ్ళిపోమను, నేను వస్తానని మా హస్బెండ్ అన్నారు. బట్ ఏంటంటే మా పాప చిన్న పాప కదండి, మా ఇంటి దగ్గర నుంచి పాపని గాజువాక వరకు తీసుకురావాలి మా హస్బెండ్, అది ఒకటి కూర్చోదు కదా, మళ్ళీ రిస్క్ డ్రైవింగ్ చేయనివ్వదు, సో ఇబ్బంది, ఎందుకులేండి వద్దు, మీరు క్యాబ్ బుక్ చేసేయండి నాకు అని అన్నాను. అప్పుడు క్యాబ్స్ కూడా చాలా ఇంకా లేట్ అయ్యేలా ఉన్నాయండి, కొంచెం కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, ఈవినింగ్ టైం కదా, ఇంకా అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. మా హస్బెండ్ ఓలా ఆటో బుక్ చేశారండి, ఓలా ఆటో ఉంది, దాని మీద వెళ్ళి సేఫ్గా, నీకు ఏమైనా కావాలంటే మా అన్నయ్యలు అక్కడ ఉన్నారు కదా వాళ్ళు హెల్ప్ చేస్తారు అన్నారు. నాకేం భయం లేదు, నేను హ్యాపీగా సేఫ్గానే ఇంటికి వచ్చేస్తాను, క్యాబే కాబట్టి నీకేం ప్రాబ్లం లేదు, మా హస్బెండ్కి నాకు నేను చెప్పానండి. మా హస్బెండ్ కూడా నిజంగా మధ్యలో అదలకు హెల్ప్ చేయి, ఆవిడకి ప్రయత్నం చేయి, కంపల్సరీ అవుతుంది అని మా హస్బెండ్ ప్రయత్నం కూడా మా హస్బెండ్ చేశారని ఇంటి దగ్గర నుంచి. అప్పుడు ఇంకేం జరిగిందంటే, ఆటో కూడా ఈ ఆటో డ్రైవరే మమ్మల్ని ఎక్కించండి జాగ్రత్తగా వెళ్ళాడండి. ఈ బామ్మగారు మధ్య మధ్యలో, అమ్మ నువ్వు డబ్బులు తీసుకో, అమ్మ నాకు ఎంత సాయం చేసావు అలా అంటున్నారు. బామ్మ నాకు డబ్బులు లోటు వేయలేదు, నేను నీకు సాయం చేయాలని చేస్తున్నాను, అలా చెప్పినా కూడా పెద్దాళ్ళు కదండి, ఏదో సాయం చేస్తున్నా డబ్బులు ఇవ్వాలి అలా అనుకుంటారు కదా, అలా అనుకుంటుంది అనమాట ఆవిడ. అప్పుడు ఇంకా ఆ డ్రైవర్ అంతటితో ఎండ్ అయిపోయిందండి, డ్రైవర్ హెల్ప్ చేసిందంతా. తర్వాత ఓలా ఆటో ఎక్కామండి, ఎక్కగానే
ఆ వాలాట్ ఆయనకు కూడా మా కాన్వర్సేషన్ ఫోన్స్లో మాట్లాడమని అలా అర్థమైపోయింది. అర్థమైపోయి ఆయన కూడా చాలా మంచిగా దొరికాడండి. అప్పుడు మాకు సిటీ తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి జాయిన్ చేసేద్దాం కదా అని బామ్మగారిని పైకి వెళ్ళాం. పైకి తీసుకెళ్తే అప్పుడు బామ్మగారిని క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఇలా మరి జాయిన్ చేసుకునే వాళ్ళు ముందు క్వశ్చన్స్ అడుగుతారు కదా, నేను ఏమవుతానని అడిగితే ఆవిడ యాక్చువల్లీ నన్ను మనవరాలు అని చెప్పిందండి. అంటే పెద్దవాళ్ళు వరుసలు కలిపేస్తారు కదండి, మా మనవరాలా కనిపిస్తున్నావు, ఇంత సాయం చేస్తున్నావు అలా ఆటోలో అంటూ అంటూ అలవాటైపోయింది. అలవాటైపోయి ఆవిడ ఏమంటుందంటే, నువ్వు మా మనవరాలు అమ్మ ఇవిడే అంటుంది. అప్పుడు వాళ్ళు మేము జాయిన్ చేసుకో మీ మనవరాలు అంటున్నావు కదా అన్నారు. ఏమండి కాదండి, ఆవిడ జస్ట్ వరుస కలుపుతుంది అంతే, నేను సాయం చేశానని నాకు ఆటోలో పరిచయం అయిందండి అంతే, నేను సాయం చేయాలని చేశాను తప్ప మా చుట్టాలైతే కాదండి. మీకు కావాలంటే ప్రూఫ్స్ చూపిస్తాను, మా ఫ్యామిలీ పిక్స్ అవన్నీ కూడా. అంటే వాళ్ళు నమ్మరు కదండి, మనలాంటి వాళ్ళు బోల్డ్ మంది అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, మనలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు కదండి. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదండి. మళ్ళీ ఆవిడకి ఎందుకో అనుమానం వచ్చి నాకు ఎవరైతే నెంబర్ ఇచ్చారో ఆయనకి ఫోన్ చేసి తెలుసుకుందండి. అప్పుడు ఆవిడకి నమ్మకం కలిగింది నేను చెప్పిన దాన్ని బట్టి కూడా. అప్పుడు జాయిన్ చేసుకుంటామందండి. నా నిజంగా నా మనసుకి చాలా హ్యాపీగా అనిపించిందండి. అంత కష్టపడినా కూడా ఫలితం అయితే దక్కిందండి. అప్పుడు ఆ బామ్మగారికి ఆ ఫామ్స్ అవన్నీ కూడా ఫిల్ చేసి జాయిన్ చేసేసానండి. జాయిన్ చేసేసాక ఇంకా బామ్మ చూడండి, అమ్మ నీ నెంబర్ ఇవ్వమ్మా, నీ ఫోన్ నెంబర్ ఇవ్వని అస్తమానం చేస్తూ ఉంటాను నీకు ఫోను అని ఫోన్ నెంబర్ పేపర్ మీద వేయించుకుని నువ్వు రామ్మా వస్తూ ఉండు అలా అని చెప్పిందండి. నాకు ఇంకా నిజంగా చాలా ఆనందం అండి. నిజంగా నేను న్యాయం చేయగలను ఆ బామ్మకి చేయలేనా అనుకున్నాను. నిజంగా ఆ బామ్మ కూడా చాలా ఆనందంగా ఆ రూమ్లోకి తీసుకెళ్లారండి. అది ఎలా ఉంటుందో చూద్దాం కదా అని లోపలికి వెళ్ళాను. అన్నీ కూడా షూట్ చేశానండి, మీకు అన్నీ కూడా లాస్ట్లో నేను యాడ్ చేస్తాను, మీరు కంపల్సరీ చూడండి. నేను యాక్చువల్లీ ఆ బామ్మ పడిన కష్టాలు ఏంటి అవన్నీ కూడా మీతో మాటల్లో ఆ బామ్మ చెప్తే అర్థం అవుతుంది కదా అనుకున్నాను. బట్ నిజంగా నేను షూట్ చేయలేదండి, ఎందుకంటే ఆ టెన్షన్లో షూట్ చేయాలి అనే ఆలోచన కూడా రాదు కదా. బట్ లాస్ట్లో ఎప్పుడైతే ఒకే సక్సెస్ అవుతుంది అనుకున్నప్పుడు నేను అందరికీ తెలియాలి, సొసైటీకి ఇంది ప్రపంచం ఇంత మనలోనే మనం తీసుకురావాలి చేంజ్ అని అందరికీ అర్థం కావాలి అని చెప్పి నేను వీడియో చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశానండి లాస్ట్ స్టేజ్లో. అవన్నీ కూడా లాస్ట్లో యాడ్ చేస్తానండి. అప్పుడు ఆ బామ్మగారు లోపలికి వెళ్ళారండి, అందరితో చాలా మంది ఉన్నారు అక్కడ, ఒక 60-70 మెంబర్స్ ఉన్నారు. ఆ బామ్మగారు చాలా హ్యాపీగా ఇంకా ఆనందపడిపోయారండి. నిజంగా ఆవిడ ఏమంటున్నారంటే, దేవుడు నిజంగా నిన్ను పంపించాడమ్మా నాకు సాయం చేయమని, అందుకే నువ్వు ఇలా చేయగలిగావు. నాకు చాలా ఇంకా అలా పొగుడుతూ ఉంటారు కదా అవన్నీ ఎందుకులే కానీ, నాకైతే మట్టికి నిజంగా లైఫ్లో ఫస్ట్ అండి నేను ఇంత నాకు మనసుకి హార్ట్ టచింగ్ అనిపించి నేను చేసిన పెద్ద సహాయం అంటే ఇదే అని చెప్పొచ్చండి. బట్ తర్వాత ఆ మామగారిని జాయిన్ చేశాను. నీకు బామ్మగారు అన్నీ తెచ్చుకున్నారా, ఏమైనా కొనానా బట్టలు కానీ అని, షోరూమ్స్ అన్నీ పక్కనేనండి, ఏమైనా కొనానా అని అడిగాను ఆ బామ్మగారిని. ఆ బామ్మగారు అన్నీ ఒక 4 జతలు తెచ్చుకున్నానమ్మా బట్టలు అని అన్నారు. అక్కడ వాళ్ళని కూడా అడిగానండి నేను, ఇంకేమైనా కొనాలండి బామ్మగారికి నేను కొంతేస్తాను అంటే, ఏమీ అవసరం లేదండి అన్నీ మేమే ఇస్తాము అన్నారు. అప్పుడు నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ బామ్మగారు నిజంగా కూర్చోలేకపోతున్నారండి, ఒళ్ళంతా కూడా కొట్టేసి బాగా కొట్టులు కొట్టేసి ఇంట్లో అలా ఉండేవారంట, ఒళ్ళు నొప్పిలంటండి బాగా, అలా పెయిన్ కిల్లర్ వేసుకుంటూ అలా నడుస్తున్నాను. ఆవిడని యాక్చువల్లీ ఇంట్లో కూడా పడుకోబెట్టేవారు కాదంటండి, మేడ మీద ఎండకి వానకి అలా షెడ్లో పడుకుంటూ ఉండేదంటండి. దుప్పటి ఉండేది కాదంట, ఏవి ఇచ్చేవారు కాదంట. ఆవిడకి చీరలు అవన్నీ ఉండేయంట, అవన్నీ కూడా బయట పడేస్తుందండి కాళ్ళు. యాక్చువల్లీ అల్లుడు జాబ్ అంటండి ఇక్కడ స్టీల్ ప్లాంట్లో. వాళ్ళ అల్లుడు చనిపోతే కోడలు ఇంకా మనవలు ఇంకా ఆవిడ తిండి కూడా పెట్టేవారు కాదంటే, రోజు గెంజానమేనంటండి. యాక్చువల్ ఏంటంటే ఆవిడ ముందు వీళ్ళు తింటా ఎక్కిరిస్తూ తింటూ కోడలతో తన్నేస్తూ అలా చేసేవారంటండి. ఆవిడ అదే చెప్పి చాలా బాధపడింది అనమాట. నిజంగా ఏం జరిగినా లాస్ట్కి నేనైతే హ్యాపీగా ఉంటానమ్మా అని చెప్పింది. అప్పుడు నేను ఒకటే చెప్పాను ఆవిడకి, బామ్మగారు మీకు ఏ లోటు ఉండదు ఇక్కడ, హ్యాపీగా బాగా చూసుకుంటారంట ఇక్కడ, మీరు హ్యాపీగా తిని శుభ్రంగా పడుకుని రెస్ట్ తీసుకోండి అంతే, మీ జీవితం ఆనందంగా వెళ్ళిపోద్ది. నాకైతే నిజంగా ఈ వీడియో చేయడానికి ఒక పక్క ఆనందం ఒక పక్క బాధ కిందే ఉందండి. ఎందుకంటే ఎవరు ఎలా అనుకుంటారో మనకు తెలియదు కదా. బట్ ఎందుకంటే నేను చేసిన మెయిన్ ఉద్దేశం అయితే ఒకటేనండి, మీరు కానీ ఇలాంటి వాళ్ళని ఎవరైనా కానీ మనం సొసైటీలో చాలా మందిని చూస్తూ ఉంటాం బయటకు వెళ్ళినప్పుడు, వాళ్ళందరికీ కూడా మీ వంతు ప్రయత్నం అయితే మీరు చేయండి. అర్థమైందా? ఇలా చేయడం వల్ల మనం ఎన్నో వేరే వేరే ఏం చేయక్కర్లేదండి, మనకు తోచిన సాయం ఇలాంటివి చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా లీడ్. అంతే కదండి, ఇప్పుడు నేను ఆవిడకి మంచి చేశాను, ఆవిడకి ఎప్పుడు కూడా నన్ను తెలుసుకుంటూ ఉంటుంది కదా. ఒక మంచి పని నాకు సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది ఒక జీవితంలో, ఒక మనిషి జీవితంలో ఎంత ఆనందపడేలా నేను చేశాను
అన్న హ్యాపీనెస్ మనకుంటుంది. ఆనందంగా ఉన్న వాళ్ళు కూడా మనల్ని ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉంటారండి. వాళ్ళు తలుచుకున్నా తలుచుకోకపోయినా మన ఆనందం అయితే నిజంగా నేను చెప్పలేనండి, వెలకట్టలేదు నిజంగా ఆనందం అయితే. అంతేనండి, మీరు కూడా మీకు ఎవరైనా ఇలాంటి వాళ్ళు తగిలితే అలా వదిలేసి వెళ్ళిపోకుండా మీకు తోచిన సహాయం అయితే మీరు చేయండి. ఫస్ట్ ప్రతి మనిషికి కూడా ఇలా షెల్టర్ ఏంటంటే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సినవి. మనం ఎప్పుడు కూడా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి ఆర్ఫనేజ్లకి వెళ్తూ ఉంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో మన హార్ట్కి అవి కనెక్ట్ అవుతాయండి బాగా. సో అప్పుడు మనకి ఒక ఇలా హెల్ప్ చేయొచ్చు అన్న మనసు అయితే కలుగుతుంది. నాకు ఎందుకు ఇలా కలిగింది అంటే మా మమ్మీ అండ్ మా పెద్దమ్మ నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా మనకు వీలైనంత వరకు కూడా మంచి చేయాలి, ఇతరులకి సాయం చేయాలి, మనకు ఉన్న దాంట్లో సాయం చేయాలని చెప్పుకుంటూ వచ్చారు. ఏమో అందుకేనేమో నేను ఇలా కనెక్ట్ అయ్యాను, ఆడికి సాయం చేయాలని నా మనసుకు అనిపించింది. బట్ నిజంగా ఇంకోటి చెప్పనండి ఏంటంటే, నాకు ఒక లేడీ, నాకు ఒక అదృష్టం కూడా అక్కడ జరిగింది. ఏంటంటే నా బేబీ ఏడ్చినా నేను ఆడికి న్యాయం చేయలేకపోదును, అక్కడ వదిలేసి వచ్చేద్దును, అది ఇంకా ఎంత పాపమో. ఇంకా అదొక లక్కీ జరిగింది. ఇంకొకటి ఏంటంటే లక్కీ విషయం ఆ రోజు జరిగింది, నాకు ఆటో డ్రైవర్స్ కూడా మంచిగా దొరికారండి. కొంతమంది కూడా మిస్యూజ్ చేసుకుంటారు కదండి, ఆడవాళ్ళు కదా లేడీస్ కదా అని చెప్పి. బట్ లక్కీగా ఆటో డ్రైవర్స్ కూడా మానవత్వం ఉన్న వాళ్ళు నాకు దొరకడం, నాకు హెల్ప్ చేయడానికి ఇలా పార్ట్ అయ్యారండి వాళ్ళు కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఆ స్టేటస్ చూడడం వల్ల ఆ కిరణ్ సార్ నా గుర్తుకు రావడం బ్రెయిన్లోకి, ఆయన ద్వారా నాకు నిజంగా నేను న్యాయం చేయగలిగానంటే కష్టపడినా కేవలం ఆ కిరణ్ సార్ వల్లే నేను ఆ బామ్మగారిని ఒక మంచి సేఫ్ ప్లేస్కి జాయిన్ చేయగలిగానండి. అంతే, ఇదంతా కూడా మీతో నేను డీటెయిల్ ఎందుకు షేర్ చేసుకున్నానంటే మీ అందరికి కూడా అర్థమవుతుందని షేర్ చేసుకున్నాను. అండ్ లాస్ట్గా ఆవిడ దింపేసి నేను ఇంటికి చేరుకున్నానండి. ఆ హ్యాపీనెస్ అయితే నిజంగా చాలా బాగుంది. నేను తెలిసిన ఫ్రెండ్స్కి మా మమ్మీకి చెప్పాను. చెప్పినప్పుడు వాళ్ళు నేను వీడియో తీసే ఆలోచన లేకపోయినా వాళ్ళే ఫస్ట్ వీడియో తీ, అందరికీ తెలియాలి, మనం ఎక్కడో సినిమాల్లో చూస్తూ ఉంటాం ఇలాంటి సిచ్యువేషన్స్, నిజ జీవితంలో నువ్వు చేసావు కదా, అందరికీ తెలియాలి ఇలా అని చెప్పి అన్నారు. ఓకే, ఎంతో కొంత సొసైటీకి ఉపయోగపడుతుందని వీడియో రూపొందించానండి. ఈ వీడియో ఎక్కువసేపు ఇప్పటివరకు చూసారండి మీరు, చాలా గ్రేట్ అండి ఈ వీడియో. అది వెళ్ళి చాలా థ్యాంక్స్ అండి, నన్ను ఇంతగా ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈ వీడియో ఇంతటితో ముగించేద్దామండి. బై బై, సైనింగ్ ఆఫ్ ఇందూస్ క్రియేటివ్ టాక్స్. నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను మిమ్మల్ని చూడడానికి అని చెప్పానండి. ఆవిడ రామ్మ రామ్మ అని చాలా నిజంగా నాకు బాధగా అనిపించింది, నాకు మాటలు కూడా రావట్లేదు చెప్పడానికి. ఇంకా నేను ఏం చెప్పరాబోతున్నాను, నిజంగా చాలా హార్ట్ టచింగ్ అండి నా లైఫ్లో. ఇంకా ఏం చెప్పాలి అంటే అలా జాయిన్ అయిపోయిందండి, నేను బ్యాక్ అయితే ఇంక తిరిగి వచ్చేసాను. అవి డబ్బులు అయితే కొన్ని ఇచ్చాను, చేతిలో పెట్టాను. నేనేంటంటే క్యాష్ కూడా ఎక్కువ నా దగ్గర లేదండి, నేను యాక్చువల్లీ 1500 మాత్రమే క్యాష్ పెట్టుకున్నాను. ఏమైనా పేమెంట్ గూగుల్ పేలో చేస్తాం కదా అనుకున్నాను. బట్ లక్కీగా నేను ఇంకా మళ్ళీ సరే వెళ్ళినప్పుడు కూడా ఆవిడకి ఏదైనా పట్టుకెళ్ళడం అలా చేస్తాను. నేను తర్వాత రోజు మళ్ళీ అక్కడికి ఫోన్ చేశానండి, ఆ బామ్మగారు ఎలా ఉన్నారా అని. ఆ బామ్మగారు ఎలా ఉన్నారని ఫోన్ చేస్తే ఆ బామ్మగారు అమ్మను రామ్మ అని నాకు తప్పనిసరిగా రావే రావే అని అడుగుతున్నారండి. నాకు చాలా బాధ అనిపి, మా అమ్మగారు నేను వస్తాను తప్పనిసరిగా వస్తాను, మీకు ఏం కావాలి అని అడిగాను. అడిగితే ఆవిడ నాకు ఏమొద్దు నువ్వు రామ్మ చాలు అని అడుగుతుంది. ఆవిడ ఏం మాట్లాడిందో ఆవిడ మాటలు కూడా మీకు వినిపిస్తాను. ఆ కాన్వర్సేషన్ కూడా రికార్డ్ చేశానండి, లాస్ట్లో యాడ్ చేస్తాను. అమ్మా ఏం చేస్తున్నావు? బాగా చూసుకుంటాను రామ్మ. బాగానే ఉన్నావా అయితే తల్లి? బాగానే ఉన్నావా? నన్ను బాగానే చూసుకుంటాను రాలు. అలవాటు అయిందాక నీకు? నువ్వు ఇంకో రోజు వస్తావా? నేను వస్తాను ఈ నెలలో వస్తానే. తప్పకుండా రావాలా? అయితే అమ్మా అలాగే వస్తా. నీకు ఆనందంగానే ఉందా? ఈ దైవ వల్ల నాకు ఇక్కడ చూపించారు. నువ్వు ఆనందంగానే ఉన్నావు కదా. మా డాక్టర్ బాబు మంచారా బామ్మ? బామ్మ నువ్వు నీకు ఆనందంగానే ఉంది కదా. ఏం పర్వాలేదు, బాగా చూసుకుంటాను. నువ్వు మటు రా ఒకసారి. వస్తాను. వస్తావా? వస్తాను బాబు. వస్తాదంట ఒక రోజు. ఓకేనా? తీసుకొచ్చి అప్ప చెప్పింది అమ్మ. నువ్వు బాగా తినాలి, బాగా తిని మరి అక్కడ ఓకేనా రెస్ట్గా ఉండు. నన్ను ఎంత చంపెట్టదో మనోరాలు. బామ్మ ఓయ్, నువ్వు నీకేమన్నా కావాలన్నా వాళ్ళని అడుగు, నీకు అన్ని ఇస్తారు. ఓకేనా? నేను వస్తానులే. అలాగే తల్లి.
నువ్వు ఒక్కసారి రావాలా కనపడాలా? వస్తాను, నేను వస్తాను. తప్పకుండా. అది ఎలా ఉన్నావు అని ఫోన్ చేశాను. ఓకేనా? వండేదమ్మా. టిఫిన్ తిన్నావా? టిఫిన్ ఇచ్చారే. తిన్నావా? ఓకే, తిన్నాం తిన్నాం. మీ పక్కన ఎవరైనా అలవాటు అయ్యారా? వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడారా? నువ్వు మట్టు రావాలా? నేను వస్తాను, నేను వస్తాను, తప్పనిసరిగా వస్తాను. నువ్వేం బెంగ పెట్టుకోకు, ఇంకా నేను తీసుకెళ్ళడానికి ఎవ్వరూ రాలేరు. నువ్వు ఆనందంగా వస్తాను. వస్తాను. ఏం తీసుకురాను వచ్చినప్పుడు నీకు? ఏటమ్మా? ఏం తీసు, నీకు ఏమి ఇష్టం తినడానికి తీసుకురా, వస్తాను. బామ్మ, ఓయ్, నీకు ఏమి ఇష్టం తినడానికి? అయ్యే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నీకు ఏమి ఇష్టం తీసుకొస్తాను. నాకు ఇంకేం పర్వాలేదే తల్లి, బాగా చూసుకుంటాను. అలాగే అయితే నేను జాగ్రత్తగా ఉండు మరి. అయితే ఇంకే ఆలోచనలు పెట్టుకోకు, అర్థమైందా? ప్రశాంతంగా ఉండు ఇంక అక్కడ. అదే, నువ్వు ఒక్కసారి వస్తే చాలు. నేను వస్తాను, తప్పనిసరిగా వస్తాను నేను. ఓకేనా? ఎప్పుడు వస్తావు? నేను వస్తాను మరి, మా హస్బెండ్ కి డ్యూటీ కదా, సెలవు వచ్చినప్పుడు వస్తాను. మా మనోడు బాగుండా? బాగున్నారు, బాగున్నారు. ఉంటాను. జాగ్రత్తగా ఉండు మరి. ఓకేనా బాబు? డాక్టర్ బాబు.